ఎంఐఎం అధినేత అసదుద్దీన్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా హైదరాబాద్లోనే ఉండి తెలంగాణపై ఫోకస్ పెడతారన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ తమ చేతిలో ఉందని అమిత్ షా అంటారని, అదే నిజమైతే పాత బస్తీల అభివృద్ధి ఎందుకు జరగట్లేదని అసదుద్దీన్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు మాట్లాడితే పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బెదిరిస్తున్నారని, దమ్ముంటే భారత భూభాగంలోకి వస్తున్న చైనాపై సర్జికల్ చేయాలన్నారు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంటే పాత బస్తీల అభివృద్ధి ఎందుకు జరగడం లేదని, తామడిగిన దళిత బంధు కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని బీజేపీ నేతలను అసదుద్దీన్ ప్రశ్నించారు. ముస్లింలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయన్నారు. ఎన్నికల సమయంలోనే అన్ని పార్టీలకు ముస్లింలు గుర్తుకు వస్తారన్నారు. అమిత్ షా సాహబ్ అగర్ గాడీ కా స్టేరింగ్ మేరే హాత్ మే హై తో ఫిర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా పూరా కంట్రోల్ తో ఆప్కే హాత్ మే హై నా. ఆప్ క్యూ నహీ దే రే దళితోం కో, షెడ్యూల్ ట్రైబ్ కో, బ్యాక్వర్డ్ క్లాస్ కో నౌకరియాం. సర్జికల్ స్ట్రైక్ కర్తే బాత్ కీ జాగీర హై? సర్జికల్ స్ట్రైక్ కర్తే క్యా హమ్ క్యా చుడియా పెన్ కే బైఠే హై? ఔర్ హమారీ మా ఔర్ బహనే చుడియా పెన్ కే భీ బైఠీ హై తో ఉన్హు కాఫీ హై తుమ్హారే లియే? పాతా బస్తీ మే సర్జికల్ స్ట్రైక్ అబే జాకే చీన్ పే కర్ దమై దో బోల్ నరేంద్ర మోడీ కో కే చీన్ కో ఖాల్ కే ఫేకో డెప్సాంగ్ ఆర్ డెంచాక్ సే 2000 స్క్వేర్ కిలోమీటర్ చీన్ కబ్జా కర్ కే బైఠా నహీ హమ్ హోల్ సిటీ పే సర్జికల్ స్ట్రైక్ కర్తే కే జిస్ తరహ హమారే దళిత భాయియో కో దళిత బంధు కీ స్కీమ్ మే 10-10 లాఖ్ రూపాయే దియే జా రహే హమనే పూరా డేటా బనా కర్ దియా సెప్టెంబర్ 2021 మే कि मुसलमान जो तेलंगाना में उसमें 5% मुसलमान बिलो पॉवर्टी लाइन के, हमने ये बीआरएस हुकूमत से डिमांड किया कि उन मुसलमानों में से 5% जो बीपीएल में, उसमें से 1% को, 1% मुस्लिम्स को आप 10 लाख एक खानदान को दो आप. यह अमित शाह అసదుద్దీన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. ముస్లింల జీవితాలను ఎంఐఎం నాశనం చేస్తోందన్నారు. అధికారంలో ఉన్నవారి మోచేతి నీళ్లు తాగడం ఎంఐఎం కలవాటేనని, బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తేవాలన్నదే ఎంఐఎం ప్రయత్నమన్నారు. ముస్లిం సమాజం ఎంఐఎంను అసహించుకుంటోందని, అసదుద్దీన్ కు దమ్ముంటే రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. తన ఆస్తులను, వ్యాపారాలను ఇటు సంరక్షించుకోవడం కోసమే తప్ప ముస్లింల కోసం అసదుద్దీన్ చేసిందేమీ లేదన్నారు. ఎంఐఎం పార్టీ సేవ చేసిన పార్టీ, ఇలా హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో పోటీ చేసే దమ్ము వాళ్ళకి లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ము కాసేటువంటి పార్టీ, పైసలు చంపే పార్టీ, ముస్లింలను ఓటు బ్యాంక్గా మార్చి ముస్లింల బతుకులు నాశనం చేసిన పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళ ఏడుపు వాళ్ళే వాళ్ళే అంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఎంఐఎం పార్టీ చూస్తున్నది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఎంఐఎం పార్టీకి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఏమని చెప్పండి. పాత బస్తీని ఎందుకు ఎంఐఎం పార్టీ అభివృద్ధి చేయలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎంఐఎం పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ మోచేతి నీళ్ళు తాగింది. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నది, ఇండోల్ చేసింది ఎంఐఎం పార్టీ, ఏం చేసింది ఓల్డ్ సిటీ కోసం ఏం పనిచేయలే. ఓవైసీ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు సంపాదించుకోవడము, ఆస్తులను కాపాడుకోవడము, వ్యాపారాలు చేయడం. ఓల్డ్ సిటీలో ఇంతవరకు ఒక్క కంపెనీ ఎందుకు రాలే? ఓల్డ్ సిటీలో అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు? ఓల్డ్ సిటీలో యువకులు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాలేకపోయింది? ఓల్డ్ సిటీలో ముస్లిం బతుకులు ఎందుకు నాశనం చేశారు? దాని మీద ఎంఐఎం పార్టీ నాయకులు ఫస్ట్ సమాధానం చెప్పాలి. ఏ పార్టీ అధికారుల పార్టీ కొమ్ము కాస్తారు కదా, బీఆర్ఎస్ పార్టీలో నీకెంత శ్రద్ధ ఎందుకు అర్థం కాలే? నీ దమ్ముంటే నువ్వు పోటీ అయ్యి డిఫై డిఫై